మీ సినిమాకి మీరో హీరో? హీరో కాదు, యాక్టర్. హీరో అనే మాట నమ్మను. మీరు కూడా నెక్స్ట్ టైం వేరే ఇంటర్వ్యూస్ లో హీరో అనకండి. మీరే డైరెక్షన్ చేసుకోండి, మీరే లీడ్ రోల్ చేసుకోండి, మీరే ప్రొడ్యూసర్ చేసుకోండి. కారణం మరి నన్ను ఎవడు చేస్తాడు? నువ్వు చేస్తావా? మీరు యాక్టర్. నా తరపు నుంచి ఒక ఐదుగురికి సినిమా చూపించాను, మీ సినిమా ఉందని తెలియజేశాను అనమాట. నువ్వు టికెట్ టికెట్ డబ్బులు ఇచ్చావా? డబ్బులు అంటే మీరు కాస్ట్ అండ్ క్రూకి ఎలా పే చేశారు? నేను ఇవ్వను కూడా. నేను యాక్టింగ్ చేసేవాళ్ళు, డబ్బులు లేను. నేను పెద్ద పెద్ద స్టార్స్ నే వదులుకొని వచ్చాను. నేను స్టార్స్ వాడి ఈగోలు సాటిస్ఫై చేసుకుంటూ కట్ చెప్పకుండా క్యారవన్ లో కూర్చుంటాడు, మళ్ళీ వాడు వచ్చేవాళ్ళకి వెయిట్ చేయాలి. ఇవన్నీ మన దగ్గర నడవు. నిజంగా రియాలిటీ రేపిస్ట్ లాగా చేశారు. అంటే రేపిస్ట్ తో కలవడం వల్ల రియాలిటీ రేపిస్ట్. నేను నీలా కూడా చేయగలుగుతా, బ్యాంకర్ శివ లాగా. 90% ఆఫ్ క్రైమ్ గ్యాంగ్స్ లో మైనర్ ఉంటాడు. క్రిమినల్ మైనర్ ఉంటాడు. వాడు పెట్టాడు ఆ పోస్ట్. అమ్మాయిని అమ్మాయిలు ఫస్ట్ రేపు ఎంజాయ్ చేస్తారు, నా ఫస్ట్ వద్దు వద్దు అంటారు, తర్వాత ఎంజాయ్ చేస్తారని ఒక రేపిస్ట్ని సపోర్ట్ చేశాడంటే ఒక అమ్మాయిని అంత ఘోరం కిరాతకం చంపేస్తే. మనిషి అనే వాడు జంతువు, ఒక్కొక్క జంతువుకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. వీధిలో కుక్కలు 10 కుక్కలు ఉంటాయి, ఒక్కొక్క ఒక టైప్ ఉంటుంది. అన్ని కుక్కలు ఒకేలా ఉంటాయని మనం అనుకోవడం మన మన మూర్ఖత్వం. ఎందుకు జంతువులు? మన జంతువులమే, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. తప్పు దారుల్లో వెళ్తున్నారు. రేపిస్ట్ అలా మాడతాడు. వాడికి ఉమెన్ పట్ల రెస్పెక్ట్ ఉండదు ఏదో ఒకరికి. ఒక్కొక్క బూత్ వెనక ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఇట్ డజంట్ లిటరల్లీ మీన్ బూత్ మాటలు మాదర్ చూద్ అంటే ఇట్ డజంట్ లిటరల్లీ మీన్ దట్ హీస్ అ మదర్ ఫక్కర్. బీట్ చేసాము. నేను బొమ్మరిల్ సినిమా తీయలేదు. అలాంటి ఒక సినిమా నెట్ఫ్లిక్స్కి వెళ్ళాల్సిన సినిమా సపోర్ట్ ఉండి ఉంటే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసేవాడిని. ఇది నాకు సెన్సార్ ప్రాబ్లం వస్తుంది, థియేటర్కల్ ఫిల్మ్ కాదు అంటే నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఒక రేపిస్ట్ మారాడు, ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మారాడు. బిగ్ బాస్ షో ఎందుకు సక్సెస్ అవుతుంది? జనాలు ఎక్కువ మంది జడ్జ్ చేసేస్తుంటారు, వీడిలా వాడిలా వాడేంటి వీడి, ఎవడు ఎవడు నమ్మడు. ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడమే, చేసేవాడు చేసుకుంటాను పోతాడు. మనం మనుషుల్ని జడ్జ్ చేసుకుంటా పోతే మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు గొప్ప గొప్ప మేధావులు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఎవరైనా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు వాళ్ళు మనుషుల్ని జడ్జ్ చేసుకుంటూ కూర్చోడు, వాడి పనిని జడ్జ్ చేసుకుంటూ కూర్చుంటాడు, అవతల పనిని జడ్జ్ చేస్తాడు. యూ ఆల్వేస్ హ్యావ్ టు జడ్జ్ ద వర్క్, నాట్ ద హ్యూమన్ బీయింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరా అని ఎదురు చూస్తున్నారా? ఆయనే బోల్డ్ మూవీ తీసి మీడియా నా సినిమాకు భయపడుతున్నారనే కొన్ని కామెంట్స్ జనాలకి విసిరి, ఇలాంటిదే కాకుండా నాకు మీడియా ఎటువంటి సపోర్ట్ ఇస్తలేదు అని చెప్పి ఆయన మూవీలో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఆయన పేరు బండి సరోజ్ కుమార్, బిఎస్కే. ఆయన సినిమా అయితే మాత్రం నిర్బంధం, చాలా బాగుంది అని అనొచ్చు, కాకపోతే బూతులు లేకపోతే ఇంకా బాగుందని అనొచ్చేమో అని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనుకుంటున్నారు. అసలు ఏంటి అనే విషయం పైన ఈరోజు ఆయనతో మాట్లాడడానికి మన ముందు వచ్చేసరికి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన బాగున్నారా? బాగున్నా. నిర్బంధం మూవీ తీయాలనే ఆలోచన ఎందుకు, ఎలా వచ్చింది? ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, లాక్డౌన్ వెనకాల జరిగిన చీకటి బ్రతుకులు చూపిద్దాం అనుకున్నాను, పురుష అహంకారాన్ని చూపిద్దాం అనుకున్నాను, పురుషాధిపత్యాన్ని చూపిద్దాం అనుకున్నాను, స్త్రీ శక్తిని చూపిద్దాం అనుకున్నాను, అంబేద్కర్ని చూపిద్దాం అనుకున్నాను, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పాలనుకున్నాను. అన్నీ చాలా థీరీస్ కలిసి ఫిలాసఫికల్ థీరీస్ ఉంటాయి, లేయర్స్ లేయర్స్గా. నిర్బంధం మూవీకి లాక్డౌన్కి సంబంధించి అని చెప్పి ఒక సెట్ చేశారు, బాగుంది. అంటే దానికి మీరు పెట్టిన స్టార్టింగ్లో అమ్మాయిల్ని అదే రేపిస్ట్ల గురించి చూపించాను, రేపిస్ట్ల స్వభావాలను చూపించాను. మనకేంటంటే సంబంధం ఉంది మనకి. ఇప్పుడు వలస కూలీలు వలస బాటు పట్టింది ఎప్పటి నుంచి, మార్చి 24వ తారీఖు పొద్దునుంచే స్టార్ట్ అయింది వలస అనేది. చాలా క్రైమ్స్ జరిగాయి వాళ్ళ మీద, చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ కష్టాలను ఎవరు చూపించలేదు, వాళ్ళ కన్నీళ్ళని ఎవరు చూపించలేదు. ప్లస్ రేప్ విక్టిమ్స్ క్షోభను ఇప్పటివరకు ఎవరు చూపించలే. నేను 2012 ఎప్పుడో నిర్భయ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఒక అమ్మాయి పడే మానసిక క్షోభ ఆ టైంలో ఎలా ఉంటుందని చూపిద్దాం అనుకున్నా. బట్ నేను విజువల్గా నేను చూపించలేను, ఎందుకంటే నేను కూడా హ్యూమన్ సెన్సెస్ ఉంటాయి కాబట్టి విజువల్గా జుగుత్సాగరంగా చూపించకుండా భాషను వాడడం జరిగింది. రేపిస్టుల భాష ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి అది తెలుసుకుని వాటిపైన రీసెర్చ్ చేసి అప్పుడు నేను చేయడం జరిగింది. మనం దిశ కేసప్పుడు కూడా స్మైలీ నానని ఒకడు చూసాం మనం, వాడు చేసిందంతా. సో వాడి స్వభావం చూసి నేను ఆశ్చర్యపోయా. సో క్రిమినల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని నేను రీసెర్చ్ చేసి, స్మైలీ క్రిమినల్ మైండ్ అంటారు,
వాడు పెట్టాడు ఆ పోస్ట్ అమ్మాయిని అమ్మాయిలు ఫస్ట్ రేపు ఎంజాయ్ చేస్తారు నా ఫస్ట్ వద్దొద్దు అంటారు తర్వాత ఎంజాయ్ చేస్తారు అని ఒక పోస్ట్ పబ్లిక్గా పెట్టి రేపిస్ట్ని సపోర్ట్ చేశాడంటే ఒక అమ్మాయిని అంత ఘోరం కిరాతకంగా చంపేస్తే వాడు మైండ్ సెట్ ఏందని ఆలోచించాను. సో వాళ్ళ పైన ఇన్నర్ హ్యూమన్ చూపించాలనిపించి నాకు నేను చూస్తూ ఉంటాను సినిమాల్లో ఒక బూతు రెండు బూతులు వాడి హిట్ చేసిన సినిమాలు ఉన్నాయి సరే మీకు బూతులు కావాలి కదా బూతులు డిక్షనరీ ఫినిష్ చేద్దామని ఫినిష్ చేశాను రియలిస్టిక్గా ప్లస్ మెచ్యూర్గా నిజంగా వాళ్ళు వాడే భాష నిజంగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళనే కాదు రూరల్ ఏరియాస్కి వెళ్తే స్లమ్స్లోకి వెళ్తే మనం వింటుంటాం బూతులు అనేవి సహజం స్లాంగ్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ సిన్స్ ఏజెస్ ప్రతి కంట్రీలోనూ ఆఫ్రికాకి వెళ్ళు అమెరికాకి వెళ్ళు ఎక్కడికి వెళ్ళు స్లాంగ్ ఉంటుంది స్లాంగ్ అంటే బూత్ ఖచ్చితంగా ఉంటుంది ఆ బూత్ వెనుక ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి ఒక్కొక్క బూత్ వెనుక ఒక్కొక్క అర్థం ఉంటుంది ఇట్ డజంట్ లిటరల్లీ మీన్ ఒక ఇప్పుడు ఒక బూత్ మాటలు మాదర్చోదంటే ఇట్ డజంట్ లిటరల్లీ మీన్ దట్ ఈజ్ అ మదర్ ఫక్కర్ వాడుక భాషలో అది పార్ట్ అయిపోయింది. సో అంటే డైలాగ్ కి బూత్ అనేది ఇంపార్టెంట్ అంటారా సినిమా ఇంపార్టెంట్ కాదన్నది కదా శివ మనం మీరు వెళ్తే వాళ్ళు అలాగే మాట్లాడతారు మీరు రేపిస్టులతో ఒకసారి కలిసి మీరు ఎలా మాట్లాడుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీరు అడిగితే వాళ్ళంతా క్లియర్గా చెప్తారు. మీరు వెళ్ళి రేపిస్టుల దగ్గరగా కలవడం జరిగింది ఎక్స్ రేపిస్టులని నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఎక్స్ జువెనైల్స్ని ఇందులో మైనర్ కూడా ఉంటాడు 90% ఆఫ్ క్రైమ్ గ్యాంగ్స్లో మైనర్ ఉంటాడు. సో మైనర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మైనర్ని ఎలా వీళ్ళు వాడుకుంటారు అవి కూడా చూపించడం జరిగింది. మీ సినిమాలో స్టార్టింగ్ ఒక చిన్న పిల్లని పెట్టడం జరిగింది అబ్బాయిని అదే ఇప్పుడు మైనర్ చెప్పింది కదా సంబంధించింది ఒక చిన్న పిల్లడు ఆ క్యారెక్టర్ కూడా మీరు పెట్టారు అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు వాళ్ళ ఫాదర్ వచ్చారు చెప్పాను వాళ్ళకి వాళ్ళ ఫాదర్ చదువుకుంటున్నాడు అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఈరోజు ఆ అబ్బాయి సెలబ్రిటీ ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తున్నాడు ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు వాళ్ళ టీచర్స్ అందరూ కూడా కాల్ చేసి అసలు మంచి మూవీలో చేసావు అంటే ఇప్పుడు మనం చిల్డ్రన్ని చైల్డ్ లేబర్ నుంచి సేవ్ చేస్తున్నాం లేకపోతే వాళ్ళు చదువు లేని పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం క్రైమ్ వైపు వెళ్ళే చిల్డ్రన్ గురించి ఎవరు మనం చూపిల ఇప్పుడు ఈ సినిమా చూసాక ఒక తండ్రి కానీ తల్లి కానీ అంత వయసు పిల్లడు ఉన్న తండ్రి తల్లి కానీ భయపడతారు ఆలోచిస్తారు నా కొడుకు ఎలా ఉన్నాడు ఎవరితో తిరుగుతున్నాడు వాడు ఫ్రెండ్స్ ఎలా వాడి సర్కిల్ ఏంటని ఇప్పుడు ఆలోచిస్తారు ఆ డిస్కషన్ రావాలని తీయడం జరిగింది అంటే నిజాన్ని తీయడం జరిగింది. సినిమాని ఎవరు మీడియా మిత్రులు భయపడుతున్నారు సినిమా వాళ్ళు భయపడుతున్నారు అన్నారు ఎందుకు భయపడాలా అందరికి ఫోన్ చేశా ఇంక్లూడింగ్ యూ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవరు రాలా ముందుకి అంటే రాకపోతే భయపడినాడు మరి రాకపోతే భయపడినట్టు కాకపోతే ఏంటి ఎందుకు భయపడ్డారు మీరు ఎలా అనుకున్నారు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు 20 లక్షల మంది చూసి ప్రజాదరణ పొందుతుంది కమెంట్స్ చూడండి 90% ఆఫ్ కమెంట్స్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఫిల్మ్ ఎక్స్పెక్టింగ్ ద రిలీజ్ అలాంటి ఒక సినిమా నెట్ఫ్లిక్స్కి వెళ్ళాల్సిన సినిమా మీడియా సపోర్ట్ ఉండి ఉంటే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసేవాడిని ఈరోజు యూట్యూబ్లోనే ఎందుకు రిలీజ్ చేసుకుంటున్నా ఆ సిచ్యువేషన్ మీడియా తీసుకొచ్చింది దాని నుంచి మాట్లాడడం జరిగింది అప్పుడు మొదటి ఆ మీడియా నుంచి వచ్చిన మొదటి పర్సన్ ఎవరంటే ఏకైక పర్సన్ ముందుకు వచ్చిన ఆ సినిమాను ప్రమోట్ చేసింది తీన్మార్ మల్లన్న గారు ఆయనకే స్పెషల్ థ్యాంక్స్ చేయడం జరిగింది. సినిమా రిలీజ్ తర్వాత టీఎన్ఆర్ గారు వచ్చారు ఇప్పుడు ఆ మీడియాను నేను వ్యతిరేకించినప్పుడు టీఎన్ఆర్ గారు ఎందుకు వస్తారు దే రియలైజ్డ్ ఎస్ దీన్ని మనం గుర్తించలేకపోయాం ఇప్పుడు గుర్తించాలి ఈ సినిమాను మనం నిలబెట్టాలి అని ఆయన ముందుకు వచ్చారు. ఇప్పుడు చాలామంది మీడియా మిత్రులు ముందుకు వస్తున్నారు నా ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకున్నాను. అండ్ డబ్బులు మీరు సినిమా చూసాక టికెట్ డబ్బులు చెల్లించండి అని చెప్పారు దేనికి చెల్లించాలి అంటే దేనికంటే వెలకట్టండి నా కళ్ళకి అని చెప్పా ఇప్పుడు నేను నాది ఎవరు కొనలేదు నేను ఎక్కడ రిలీజ్ చేసుకోవాలి ఇది థియేటర్ కోసం నేను చేయలే సినిమా ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసం చేశా ఎందుకంటే దీంట్లో సెన్సార్ అనే దాన్ని పక్కన పెట్టి తీసిన సినిమా ఏ ఫిల్టర్ వాడకుండా నిజాన్ని నిర్భయంగా తీసిన సినిమా ఇది నాకు సెన్సార్ ప్రాబ్లం వస్తుంది థియేటర్కల్ ఫిల్మ్ కాదు నేను ఎక్కడ రిలీజ్ చేసుకోవాలి ఎవరు తీసుకున్నప్పుడు ఓటీటీలు తీసుకోవట్లేదు అక్కడ జరిగిన మాఫియా గురించి నా ఇంటర్వ్యూలో అన్నింటిలో చెప్పాను కదా అక్కడ జరిగే మాఫియా ఎలా ఉంది ఈ కోర్ టీమ్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో మూవీస్ని వాళ్ళకి పరిచయస్తులనో లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ తగ్గ సినిమాలను వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ గురించే నేను మాట్లాడింది. సో ఎవరు చేయనప్పుడు ఏం చేయాలి నేను ప్రజలు నమ్ముకున్నా ప్రజల ముందు సినిమా పెట్టా మీలో ఎంతమంది ఇచ్చినా పర్లేదు ఇచ్చేవాడు మ్యాక్సిమం ఇస్తాడు అది నాకు తెలుసు మ్యాక్సిమం ఇస్తున్నాడు ఈరోజు ఒకడు నాకు 12 రూపాయలు వేసాడు వేసాన్న నేను ఒక ఢిల్లీ లేబర్ని నాకు ఎల్లుండి జీతం వస్తుంది 10వ తారీఖు జీతం వస్తుంది 6వ తారీఖు రిలీజ్ అయితే 10వ తారీఖు వస్తుందన్న నేను 100 రూపాయలు ఇస్తాను దీనికి అన్నాడు మళ్ళీ 10వ తారీఖు 88 రూపాయలు వేసాడు వేసి అన్న నేనన్న మొన్న 12 వేసాగా అంటే నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నేను ఆలోచించింది ఏంటంటే మన దగ్గర 100 రూపాయలు తక్కువ ఉంటే జీరో బ్యాలెన్స్ అనుకుంటాం ఎందుకంటే ఏటీఎంలో 100 నోట్ రాదు కాబట్టి వాడికి ఆ 12 రూపాయలు ఎంత మ్యాటర్స్ తర్వాత జీతం వచ్చినప్పుడు కూడా వాడు 100 ఇచ్చు
కానీ 88 చేశాడంటే 12 రూపాయలతో వాడు ఛాయ్ తాగుతాడో ఇంకేమన్నా డేటా రీఛార్జ్ చేసుకుంటాడో అలా అలాంటి సగటు మనిషి నాకు డబ్బులు వేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేస్తున్నారు ఒక నెల జీతం అని చెప్పి ఒకడు వేశాడు ఇంకోటి వచ్చి నేను ఒక వారం ఖర్చు నా పర్సనల్ ఖర్చు అని చెప్పేశాడు సో అలా అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ నాకు డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు తక్కువ మంది వేసినా కూడా ఎక్కువ వేస్తున్నారు ఎవరి మనసు లోతుల్లో చొచ్చుకుపోయిందో సినిమా వాళ్ళందరూ డబ్బులు వేస్తున్నారు అంటే ఈ సినిమా జనాలు మారడానికోసమా లేకపోతే ఏదైనా మీరు మీలో ఆ స్టోరీ ఉన్నది అది జనాలు చూపించడం కోసమా అని అంటే ఏం చెప్తారు మనం లాక్డౌన్ టైంలో మనం అందరం అపార్ట్మెంట్లో కూర్చొని మనం ఎంజాయ్ చేసాం అంటే మనం ఇంట్లో ఉండి మనం అంటే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నాను ఇంట్లో ఉండి మనం కరోనాకి అగెన్స్ట్గా ఫైట్ చేసాము సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు అందరూ మనందరం కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు అంటే మనం కూడా లాక్డౌన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కానీ పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు జీవన్ మరణ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఎవరు బ్రతుకు బ్రతుక చావా అనే ప్రాబ్లం ఫేస్ చేసింది వలస కూలి ఆ వలస కూలి గురించి సినిమా తీయాలనిపించింది తీసా ఆ వలస కూలి ఆకలి బాధ చూసి మారేవాడు ఒక రేపిస్ట్ మారాడు ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మారాడు అది నేను చూపించాను మీ సినిమాకి మీరో హీరో హీరో కాదు యాక్టర్ హీరో అనే మాట నమ్మను మీరు కూడా నెక్స్ట్ టైం వేరే ఇంట్రెస్ట్లో హీరో అనకండి మనం చేంజ్ చేయాలి ఇప్పుడు కల్చర్ లీడ్ రోల్ నా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మన ఆడియన్స్ కూడా చెప్తున్నా మనం ఈ కల్చర్ని మార్చాలి ఈ చెత్త కల్చర్ మార్చాలి ఇప్పుడు టామ్ క్రూస్ నేను హీరో అంటాడా లియోనార్డో డికాప్రియో నేను హీరో అంటాడా యాక్టర్ అని చెప్తారు తమిళనాడుకు కూడా వెళ్ళండి నేను హీరో అంటారు తమిళనాడు తమిళ యాక్టర్స్ కూడా నేను తమిళనాడులో ఫస్ట్ సినిమా వేసేవాడి నేను యాక్టర్ని అంటారు ఇక్కడ వీళ్ళు వచ్చి నేను హీరో అని అన్న హీరో అనే వర్డే రాంగ్ అసలు ఓకే నేను యాక్టింగ్ చేశాను లీడ్ రోల్ చేశాను లీడ్ రోల్ మీరు మీరే డైరెక్షన్ చేసుకోండి మీరే లీడ్ రోల్ చేసుకోండి మీరే ప్రొడ్యూసర్ చేసుకోండి కారణం మరి నన్ను ఎవడు చేస్తాడు నువ్వు చేస్తావా మీరు యాక్టర్ నేను యాక్టర్ అవడానికి వచ్చా మీరు యాక్టర్ అవుదామని వచ్చారు దానికి ఎవరు మీ మిమ్మల్ని ముందు తీసుకొని కథ తీసుకొని రా ఇవ్వలేదు కాబట్టి మీ కథ అంటే మీకు సంబంధించిన కథ మీరే తీసుకొని మీరే ఒక లీడ్ రోల్ చేసుకొని మీరే యాక్టర్ అయిపోయారు నేను యాక్టర్ అవుతానంటే నా పక్కన ఉన్నాడు కూడా నమ్మడు ఎందుకంటే మన పక్కన ఉన్నాడు కూడా మనల్ని ఎంకరేజ్ చేయడు నా పొటెన్షియల్ నాకు తెలుసు యాజ్ అన్ యాక్టర్గా అది కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేను బయట పెడదామని చెప్పి ఆగాను నాకు లాస్ట్ ఇయర్ నా సూర్యాస్తమైన సినిమాకి నాకు ఆ స్కోప్ దొరికింది అక్కడ నేను డెబ్యూ చేశాను తర్వాత నేను యాక్టర్గా ఇంకా రెనివేట్ అయ్యి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా ఫుల్ పొటెన్షియల్తో ఈరోజు దిగాను నేను నిర్బంధంతో ఇప్పుడు నాకు ఆ ప్రాసెస్ చూడండి యాక్టర్గా నాకు వచ్చే ఆ ప్రాసెస్ చూడండి మీరు బాగున్నాయి అంత మన యాక్టింగ్ స్కిల్స్ అన్ని చాలా బాగున్నాయి మంచి ఒక నిజంగా రియాలిటీ రేపిస్ట్ లాగా చేశారు అంటే రేపిస్ట్తో కలవడం వల్ల రియాలిటీ రేపిస్ట్ నేను నీలా కూడా చేయగలుగుతా రియాలిటీ శివలాగా కూడా చేయగలుగుతా యాంకర్ శివలాగా ఐ కెన్ ఇమిటేట్ పీపుల్ యాక్టింగ్ ఈజ్ లైక్ యాక్టింగ్ అనేది అంటే ఎనాక్ట్ చేయడం మన మన చుట్టుపక్కల ఉన్న పర్సనాలిటీస్ని ఎనాక్ట్ చేయడం సో ఎవరెవరు నేను ఇమిటేట్ చేయగలరు ఎవరినైనా చేయగలను నేను ఒకసారి ఇమిటేట్ చేయను చేయను అవసరం వచ్చినప్పుడు చేస్తాను సినిమాకి కాస్ట్ అండ్ క్రూకి సంబంధించింది ఏమైనా మీకు ఖర్చు ఏమైనా అయిందా అంటే అప్పుడు మీరు డబ్బులకి ఇబ్బంది పడ్డారని తెలిసింది అంటే మీరు కాస్ట్ అండ్ క్రూకి ఎలా పే చేశారు క్యాస్ట్ ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు ఫస్ట్ అయిపోయి నేను ఇవ్వను కూడా ఇన్ ఫ్యూచర్ నేను నాకు కోటీశ్వరునైనా కూడా నేను యాక్టింగ్ చేసే వాళ్ళు డబ్బులు లేను ఎందుకంటే వాళ్ళకి నేను ఫ్యూచర్ ఇస్తాను నేను సినిమాకి సంబంధం లేని వాళ్ళు కెమెరా ఎప్పుడు ఫేస్ చేయని వాళ్ళని యాక్ట్రెస్ని చేస్తున్నా మీకు ఫ్యూచర్ ఉంటుంది మరి మీ దాంట్లో ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఒక ఆయన ఉన్నట్టున్నారు ఎవరు స్కూల్లోని ఒక ముసలి ఆయన పెద్ద అన్నారు అంటే అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళు దొరకలే నాకు ఆ క్యారెక్టర్ దొరకలే మరి అదే మరి అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటారు కదా అలాంటిది అవసరం మన సిచ్యువేషన్ తగ్గట్టుగా కొంతమంది అవసరం అవసరం ఎందుకంటే ఇప్పుడు నా ప్రొఫైల్ లేదు ఇప్పుడు నాకు ప్రొఫైల్ ఉంది ఇప్పుడు నన్ను నమ్మొస్తారు కదా బండి సరోజ్ బిఎస్కే సినిమా అనేది ఇప్పుడు బండి సరోజ్ కుమార్ అనేవాడు అన్ని చోట్ల రీచ్ అయ్యాడు ఇప్పుడు సో వస్తారు ఇప్పుడు ఎందుకు చేస్తే వస్తారు అప్పుడు నాకు ప్రొఫైల్ లేకపోయినా కూడా నా కోసం ఫ్రీగా చేసేవాళ్ళు 95% ఉన్నారు ఓ 5% అది వ్యాట్ ఎక్స్క్యూజ్ మనం ఏం చేయలేదు ఓకే ఫస్ట్ సినిమా కాబట్టి ఫేమ్ లేని వాళ్ళని తీసుకుని వచ్చి సినిమా చేశారు ఓకే క్లిక్ అయింది జనాలందరికీ నచ్చింది ఓకే అంటే మీరు చేస్తూ అంటే ఇప్పుడు మళ్ళీ చేయబోయే సినిమాలు అన్నీ కూడా ఫేమ్ లేని వాళ్ళని తీసుకుని వచ్చి సినిమాలు చేస్తారు అంతే గ్యారంటీ ఇవ్వగలరేనా అదే కదా గ్యారంటీ అయింది అదే చేయబోతున్నా ఫేమ్ అనేది నేను నమ్మను నేను పెద్ద పెద్ద స్టార్స్నే వదులుకొని వచ్చాను నేను నేను ఒక ఒక స్టార్స్ అంటే నాది ఇంటర్వ్యూ ఉండే టీఎన్ఆర్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది దాంట్లో మొత్తం నా హిస్టరీ ఉంటుంది నా జర్నీ ఉంటుంది తర్వాత నేను నాకేంటంటే సగటు మనిషిని యాక్టర్ అని చేస్తే నాకు ఇంకా ఎక్కువ పేరు వస్తుంది నాకు పేరు కోసం వచ్చా మనీ విల్ ఫాలో మన సక్సెస్ అయితే మనీ విల్ ఫాలో
మనీ కోసం మనం వెంటబడి ఫేమ్ ఉన్న వాళ్ళని పెట్టుకుని వాడి ఈగోలు సాటిస్ఫై చేసుకుంటూ కట్ చెప్పుకొని క్యారవన్లో కూర్చుంటాడు, మళ్ళీ వాడు వచ్చేవరకు వెయిట్ చేయాలి, ఇవన్నీ మన దగ్గర నడవు, మనకు సెట్ అవ్వదు. అది సినిమా చేసామంటే మనం అనుకున్న సినిమా తీయాలి, మనలాగే అందరూ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలా ఉండాలంటే కొత్త వాళ్ళతో చేయాలి. కొత్త వాళ్ళతో చేస్తే ఆ ఎనర్జీ వేరు ఉంటుంది, యంగ్ యాక్టర్స్తో, లేకపోతే కొత్త కొత్త యాక్టర్ యంగ్ అంటే నాట్ బై ఏజ్, కొత్త యాక్టర్స్తో ఫ్రెష్ యాక్టర్స్తో చేస్తే ఆ మజా వేరు ఉంటుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్, నేను అదే కంటిన్యూ చేస్తాను ఇక లైఫ్ లాంగ్. ఇప్పుడు మీరు సినిమాలు డబ్బుల కోసం తీస్తారా, మీకోసం మీరు తీసుకుంటారంటే సమాధానం ఏం చెప్తారు? నేను కళ కోసం తీస్తాను. డబ్బులు డబ్బులు మనీ విల్ ఫాలో, డబ్బులు వెనకాల నేను పడను, ఎప్పుడు పడలేదు. మనం బాగా వర్క్ బాగా చేస్తే మనీ వస్తుంది కదా, వద్దనే వస్తుంది. అప్పుడు మనం బాగా చేయాలి, మన జనాల్లోకి వెళ్ళాలి. జన సినిమా ముందు వద్దనుకోలేదు కదా, డబ్బులు మీరు సినిమా చూసే ఇవ్వండి అని అన్నారు కదా, అంటే అక్కడ కూడా అడిగినట్టే అర్థం. అది ఎందుకు అడుగుతావు అంటే పెట్టిన ఖర్చు రావాలి కానీ ఇంకో సినిమా చేయాలంటే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రూపాయలు పెట్టి సినిమా చేశాను, లేదా 1 కోటి రూపాయలు పెట్టి సినిమా చేశాను, అవి పెట్టినవి రావాలనుకుంటుందా? అవి వస్తేనే మళ్ళీ నేను సినిమా తీయగలిగేది. లేకపోతే నాకు ఎవరన్నా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, నువ్వు సినిమాలు తీ మేము పైసలు ఇస్తాంరా అని, ఎవరు లేడు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీ స్టోరీ క్లిక్ అయింది, ఇప్పుడు అయింది, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, నేను పెట్టిన డబ్బులు దగ్గర దగ్గర వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు 60-70% వచ్చింది, మేబీ నెక్స్ట్ ఒక 20 డేస్లో వస్తాయి. నేను ఇమీడియట్గా నెక్స్ట్ నిర్బంధం 2 తీస్తున్నాను. అది దేని మీద స్టోరీ చేయబోతున్నాను? అది గల్లీ రాజకీయాల మీద తీస్తున్నాను. ఈ లాక్డౌన్ టైంలో జరిగిన గల్లీ రాజకీయాలు, కొంచెం సెటరికల్, స్టిల్ క్రైమ్ ఉంటుంది బేస్, ఓవరాల్గా సెటరికల్ కామెడీ ఉంటుంది. ఎందుకు రాజకీయాల మీద తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయం మన వ్యవస్థలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద సినిమాలు తీస్తాం. మన యూత్ ఎందుకంటే 70-80% యూత్ ఉంది ఇప్పుడు ఇండియాలో. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ యూత్. వాళ్ళు తప్పుదారులు వెళ్తున్నారు బికాస్ ఆఫ్ ఈ క్యాంపెయినింగ్స్ వల్ల, లేకపోతే ఈ కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసి రాజకీయాల్లోకి వచ్చేసింది, మీడియాలోకి వచ్చేసింది, సినిమా రంగంలోకి కూడా వచ్చేస్తుంది కార్పొరేట్ సిస్టమ్. సో దానిపైన నేను సినిమా తీసి ఏదో అవేర్నెస్, అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, మీనింగ్ఫుల్గా తీయాలి సినిమాలను పిచ్చి. అంటే జనాల్లోకి ఎక్కాలని చెప్పి, అందరికీ సినిమా చూడాలని చెప్పి ఇలాంటి కాన్సెప్ట్లు ఎంచుకుంటున్నారా, లేకపోతే ఈ కాన్సెప్టే తీయాలని మీకు ఏమైనా ఫస్ట్ నుంచి ఏమైనా? అంటే నాకు ఉండేది ఫస్ట్ నుంచి, నాకు నేను కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టాను, నాకు ఈ ఆలోచనలు ఇలాగే ఉండేవి. నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం అంటే ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి ఆయన సినిమాల్లో, సాంగ్స్లో కాన్సెప్చువల్ సాంగ్స్ ఉండేవి ప్రతి మూవీలో కూడా. అప్పట్లో ఖుషి వరకు, ఖుషి గుడుంబా శంకర్ అంటే చైల్డ్ లేబర్ పైన ఒక సాంగ్ ఉండేది, ఉమెన్ టీవీ టీజింగ్ పైన ఒక సాంగ్ ఉండేది, ఇలా ప్రతి దాన్ని అలా నాకు ఇష్టం అన్నమాట. అందుకే నేను పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యాను. నేను అలాంటి మూవీస్ చేయాలనుకునేవాను, మూవీస్ విత్ పర్పస్. కానీ నాకు అలాంటి సిచ్యువేషన్ నాకు కలగల, అలాంటి నాకు సమకూరల. ఇప్పుడు నాకు ఆ ఆపర్చునిటీ దొరికింది. సో నేను ఆపర్చునిటీ దొరికినప్పుడు నిర్బంధం తీశాక నాకు ఇప్పటివరకు నా ఫిల్మ్ మేకింగ్ కెరీర్లోనే, నా జీవితంలోనే రానన్ని కన్నీటితో కూడిన అభినందనలు వచ్చాయి ఈ సినిమాకి. మహిళల నుంచి, యూత్ నుంచి, పోలీస్ ఆఫీసర్స్ నుంచి, మేము ఎక్స్ క్రిమినల్స్ నుంచి, అందరూ మనిషి అన్నోడు, ప్రతి సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి నాకు అది వస్తుంది. సో ఇక పైన దెన్ ఐ రియలైజ్ దట్ ఓకే, నేను ఒక పర్పస్ కోసం పుట్టాను, ఈ పర్పస్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. సో ఇట్స్ బెటర్ టు మేక్ మూవీస్ లైక్ దిస్. కాంటెంపరీ స్క్రిప్ట్ చేసుకుంటూ పోతే ఇంకా జనాల్లోకి వెళ్ళగలను అనిపించింది ఒక కళాకారుడిగా. సో అందుకని తీసుకుంది. ఎప్పటికీ ఇలా ఉండలేమని అని అనుకుంటున్నాను నేనైతే. ఎప్పటికీ ఇలా ఎప్పటికీ నువ్వు ఇలాంటి సినిమాలే తీసుకొని ఇలా కొత్త ఆర్టిస్టులనే లేపి లాస్ట్ వరకు మీ జీవనం గడుపుతారనేది నేను నమ్మలేకపోతున్నాను. నేనే కాదు ఎవరు నమ్మ, నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అవుతా అంటే అందరు నవ్వారు, ఎవరు నమ్మలా. డైరెక్టర్ అవుతా అంటే ఎవరు నమ్మలా. జూనియర్ ఆర్టిస్ట్ని డైరెక్టర్ అయ్యా, పెద్ద పెద్ద స్టార్స్కి కథలు చెప్పా, తర్వాత నేను ఇక్కడ ఏం రాబోయి తెలుగులో తమిళ్లో చేసుకుంటారా అంటే ఇంకా నవ్వారు. వీడు ఏందిరా, అరే నీకు దొరక దొరక అదృష్టం కొద్ది దొరికింది డైరెక్షను, మూసుకుని చేసుకో, ఎదవి ఈగో నీకు అన్నారు. తమిళనాడుకి వెళ్ళి 6 నెలల్లో సినిమా చేశా. ఎవడు ఎవరు నమ్మడు, ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడమే. చేసేవాడు చేసుకుంటాను పోతాడు, నేను చెప్పి చేస్తా, చెప్పాగా చేస్తా, చూస్తావు నా జర్నీ, నా దాంట్లో యాక్ట్ కూడా చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ విషయంలోకి మనం వచ్చినట్లయితే, అమ్మాయిని ఎక్కువ సార్లు అంటే ఇప్పుడు మనమనే కాదు, ఇప్పుడు మీ సినిమా బట్టేనే కాదు, ఇప్పుడు బయట వేరే జనం కూడా అంటే ఒక వర్డ్ని వాడుతూ చాలాసార్లు వాడడం జరిగింది అన్నమాట. ఆ వర్డ్ ఎందుకు అలా అన్నిసార్లు వాడడం జరిగింది? ఐ వర్డ్ నవ్వడం ఎందుకు? అది వాడు అలా మాట్లాడతాడు, రేపిస్ట్ అలా మాట్లాడతాడు. వాడికి ఉమెన్ పట్ల రెస్పెక్ట్ ఉండదు కదా ఒకడికి.
ఒక అమ్మాయిని వాడు అలా దుర్భాషలాడతాడు, ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడానికి వాడు అలాగే మాట్లాడతాడు, అలాగే బిహేవ్ చేస్తాడు. వాడు ఏం చేశాడు అన్నీ రీసెర్చ్ నుంచి వచ్చిందే, నేను నా ఓన్గా సొంతంగా క్రియేట్ చేసి రాసింది కాదు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాడడం కరెక్ట్ అంటారు, దాన్ని అలా వదిలేయడం కరెక్ట్ అంటారు, అసలు దాన్ని మ్యూట్ కూడా పెట్టకుండా అవును మరి తెలియాలిగా. ఇప్పుడు జనాలకి మ్యూట్ ఎందుకు చేయాలి నేను, నిజాన్ని నిర్భయంగా తీసినప్పుడు దాన్ని మళ్ళీ మ్యూట్ ఎందుకు, దాన్ని మళ్ళీ ఫిల్టర్ ఎందుకు చేయాలి నేను. వాళ్ళు తెలియాలిగా, ఇప్పుడు అమ్మాయిలు తెలియాలిగా, ఏకాంతం కోసం వెళ్ళే లవర్స్. మా ఇంటి దగ్గర రోడ్డు ఉంటుంది నిర్మాణమైన రోడ్డు, ఎప్పుడు నేను బండి వేసుకుని కూడా లవర్స్ ఉంటారు, కపుల్స్ ఉంటారు అక్కడ. నేను చెప్తా బాబు ఇది బీహార్ డ్రైవర్స్ అందరు తిరిగే ఏరియా, వాళ్ళ క్రైమ్ హిస్టరీ ఉంది, ఇక్కడ మొన్న ఒక రేప్ చేసి ఒక లెక్చర్ని కూడా చంపేశారు, ఇక్కడ తిరగండి బాబు అని చెప్తా. ఓకే అని అంటారు, నెక్స్ట్ డే మళ్ళీ అలా ఉంటారు డ్రెస్సులు మార్చుకుని. సో వీళ్ళందరికీ నేను సినిమా చూపించి వాళ్ళు కనువిప్పు కలిగించాలంటే నిజం చూపించాలి వాళ్ళకి. ఇప్పుడు చాలామంది నాకు ఇప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, యంగ్ యూత్ ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి నా భార్యను కానీ, నా సిస్టర్ని కానీ, నా ప్రియురాలని కానీ, మా అమ్మని కానీ, ఒక ఫీమేల్ని నిర్మానుష్యమైన ప్లేస్కి ఎప్పుడు తీసుకెళ్ళను, పిక్నిక్ అనో అక్కడికనో ఫ్యామిలీతో వెళ్ళినా కూడా నేను ఇలాంటి ప్లేస్ నేను తీసుకెళ్ళను, ఈ సినిమా నాకు కనువిప్పు కలిగిందని చాలామంది చెప్పారు నాకు. అంటే ఇప్పుడు మీ సినిమా చూసి జనాలు ఒక ప్లేస్లకి తీసుకుని లవర్స్ అయితే ఏమి ఎవరైనా ఖాళీ ప్లేస్లకి ఎవరు తీసుకుని వెళ్ళరు, వెళ్ళరు. ఎన్ని చూస్తున్నాం మనం, ఎంతమంది లీక్డ్ వీడియోస్ చూసి మానేస్తారా, 100% మానేస్తారు, భయపడుతున్నారు కదా. ఇప్పుడు నాకు వస్తున్నాయి, నా రెస్పాన్స్లు వస్తున్నాయి అన్న, నేను అనుకోవడం ఊహించుకోవడం కాదు, నాకు రెస్పాన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు మెజారిటీ ఆఫ్ రెస్పాన్సెస్ అలా వస్తున్నప్పుడు ఇట్ ఆబ్వియస్లీ మీన్స్ దట్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. దాన్ని బట్టి చెప్తున్నా, రెస్పాన్స్ బట్టి చెప్తున్నా. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి న్యూస్ ఛానల్స్లోని మనం చాలా చూస్తున్నాము, ఇలా రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి అని చూసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ అదే జరుగుతుందంటే, అదే చెప్తున్నా మీడియాలో, మీడియాలో చూసింది కూడా మారలేనప్పుడు మీరు సినిమా తీసుకొని యూట్యూబ్లో రిలీజ్ చేసి ఒక 15 లక్షల మంది చూస్తుంటారా, 15 లక్షల మంది ఇప్పటికి చూశారు, ఇప్పటికి చూశారు, కోటి మంది వస్తారు. అది అలా మారిపోతారని మీరు ఎలా అనుకుంటున్నారా, వాళ్ళ మారిపోయాం చెప్పారు కాబట్టి అనుకుంటున్నా. ఇంకొకటి ఎందుకు మాటలు మీరు నమ్ముతారా, 100% ప్రేక్షకుడి మాట నమ్మకపోతే నీ మాట నమ్ముకోవాలా. ఇంకోటి ప్రేక్షకుడు నా డబ్బులు ఇచ్చిన ప్రేక్షకుడు చెప్తున్నాడు కదా, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీడియాలో చెప్తారు నిర్భయకి ఇలా జరిగిన ఘటన, దిశకి ఇలా జరిగింది, వాడు చూపిస్తాడా, నేను చూపించా, వాడు కళ్ళకు కట్టినట్టు చూపించా. మళ్ళీ అందులో నేను జుబుక్సాకరమైన వైలెన్స్ని చూపించలేదు, హింసను చూపించలేదు, ఇలా సెక్స్ని చూపించలేదు, భాషతో చూపించా. ఆ ఇంటెన్సిటీ ఉంది కదా, జనాల్లో వెళ్ళిపోయింది కదా ఎమోషన్, అప్పుడు చేంజ్ వస్తుంది డెఫినెట్గా. జూనియర్ ఆర్జీవి అనొచ్చు, ఎవరు లేదు అనకూడదు, ఆర్జీవికి నాకు సంబంధం లేదు, ఆయన గొప్ప గొప్పడని కాదు. అఫ్కోర్స్ ఆర్జీవీ లేకపోతే ఈరోజు నేను లేని ఎవరు లేరు, హీ హాజ్ బీన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్. ఆర్జీవీ ఆలోచన నా ఆలోచన టోటల్లీ డిఫరెంట్, నాది వేరు ఆయన టోటల్ డిఫరెంట్. అంటే తీసుకుంటున్న విధానం అయితే ఒకటే అనిపిస్తుంది. ఏం తీసుకుంటున్న విధానం, రియాలిటీని ఇలా చూపించాలి, నేను రియాలిటీని రియల్ బూతులు పెట్టేసేయాలి. ఎవరు ఆయన బూతులు పెట్టలేక నాలాగా ఎవడు పెట్టలేక, ఇప్పటివరకు ఎవడు పెట్టలే, అంతే అయిపోయింది, డిక్షనరీ అయిపోయింది, ఇక ఎవడ పెట్టుకుని హిట్ కూడా చేయలేడు. మిర్జాపూర్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది, దాన్ని బీట్ చేశారంట మీరు? అవును ఆబ్వియస్లీ బీట్ చేసాము, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు సృష్టించి రాశారు, నేను నిజం చూపించా. నేను మార్నింగ్ నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది అనమాట మీ సినిమా గురించే. నేను ఒక నలుగురికి సినిమా చూపించడం జరిగింది మీ సినిమాని, నలుగురికి సినిమా చూపించడం జరిగితే చూసిన 20 నిమిషాల తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరేమనుకుంటున్నారంటే ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు, ఒక ఒక పర్సన్కి మీరు సినిమా చూపిస్తే 25 నిమిషాలు సినిమా చూసిన వ్యక్తి నుంచి సమాధానం, ఎటువంటి సమాధానం వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడా, నేను ఎందుకు ఊహించుకుంటా, వచ్చినప్పుడు మీ సినిమా సంబంధించి మైండ్ సెట్, మనిషి అనే ఒక జంతువు, ఒక్కొక్క జంతువుకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఒకే జంతువు, ఇప్పుడు మన వీధిలో కుక్కలు 10 కుక్కలు ఉంటాయి, ఒక్కొక్క ఒక టైప్ ఉంటుంది, అన్ని కుక్కలు ఒకేలా ఉంటాయని మనం అనుకోవడం మన మూర్ఖత్వం. అది వాళ్ళ మైండ్ సెట్ బట్టి, ప్లస్ మీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ నీలాగా ఉండొచ్చు. ఒక 5 గురికి నేను సినిమా చూపించా, 22 నిమిషాలు ఒక 25 నిమిషాలు సినిమా చూశాను, చూసిన తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది ఎటువంటి మాట వస్తుంది అని అనుకుంటున్నారని ఎక్స్పెక్ట్. ఆ మైండ్ సెట్ బట్టి, ఇప్పుడు ఆ నలుగురు ఇండస్ట్రీ వాళ్ళు అయితే కాదు, సాధారణమైన జనమే వాళ్ళు అందరూ అన్ని సినిమాలు చూస్తారు, అదే విధంగా వీళ్ళు కూడా ఒక సినిమా చూపించాను జరిగింది. ఓకే ఓకే, అంటే నా తరపు నుంచి ఒక 5 గురికి సినిమా చూపించాను, మీ సినిమా ఉందని తెలియజేశాను అనమాట. ఓకే మంచిదే కదా, నువ్వు టికెట్ డబ్బులు ఇచ్చావా? డబ్బులు నాకు యాక్చువల్గా నాకు హెల్ప్ చేయాలని ఉన్నది, డబ్బులు ఇవ్వలేదు, అది చెప్పేస్తే అయిపోద్ది, మళ్ళీ డబ్బులు ఇవ్వలేదు నేను.
హెల్ప్ చేస్తాను తప్పకుండా నాకు చేయాలనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత నాకైతే అనిపించింది అదో అంటే తర్వాత కూడా ఇంకా నేను ఆల్రెడీ చేశారన్న హెల్ప్ చేశానన్నామని ఫస్ట్ డబ్బులు ఇచ్చుంటే అదే ఫస్ట్ హెల్ప్ అయ్యేది కదా. అంటే డబ్బులు ఇస్తే హెల్ప్ అయిపోతుంది ఫస్ట్ హెల్ప్. అంటే సినిమాకు 10 మంది తెలియడం మంచిదా లేకపోతే డబ్బులు ఇస్తే మీతో మన నువ్వు డబ్బులు ఇస్తే మిగతా 10 మంది కూడా డబ్బులు ఇస్తారు, నువ్వు ఇవ్వలేదంటే మిగతా 10 మంది ఇవ్వరుగా. అంటే నేను అంటున్న విధానం మీ సినిమాను ఒక 10 మంది తీసుకుని వెళ్ళాను అనుకున్న ఆ 10 మంది ఇంకో 10 మంది దగ్గర సినిమా తీసుకుని వెళ్తారు. అదే కానీ నేను సినిమా చూసి వెంటనే మీకు డబ్బులు ఇస్తాను అనుకోండి, మిగతా వాళ్ళకి తెలియదు కదా మీది ఒక సినిమా ఉందని దానికి ఇలాగ టికెట్ చూసి మీరు డబ్బులు ఇవ్వచ్చు అనే విషయం తెలియదు కదా. సరే ఇప్పుడు అది ఏమన్నా చెప్పు. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే ఏంటి మొత్తం సినిమా అంతా బూతులే ఉన్నాయి అంటే 20 నిమిషాలే కదా అంతా ఎలా చూసారు వాళ్ళు అంతా చూడమన్నారు. అప్పుడు నాది ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఫస్ట్ 30-40 సెకండ్లకి అబ్బో పచ్చి బూతులు అన్నారు మీ జర్నలిస్టులు చాలామంది. అరే మొత్తం చూడండి బాయ్, 5 మినిట్స్ 30 సెకండ్స్ చూసి మాట్లాడినాడు. చూస్తామన్నారు చూడలేదు, చాలామంది చూసామంటారు నాకు తెలిసి. పీపుల్ ఆర్ వెరీ జడ్జ్మెంటల్. జడ్జ్ ఫస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ షో ఎందుకు సక్సెస్ అవుతుంది, జనాలు ఎక్కువ మంది జడ్జ్ చేసేస్తుంటారు వీడిలా వాడిలా వాడేంటి వీడి. మనం మనుషుల్ని జడ్జ్ చేసుకుంటా పోతే మనం ముందుకెళ్ళాం. ఇప్పుడు గొప్ప గొప్ప మేధావులు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఎవరైనా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు వాళ్ళు మనుషుల్ని జడ్జ్ చేసుకుంటూ కూర్చోడు, వాడి పనిని జడ్జ్ చేసుకుంటూ కూర్చుంటాడు, అవతల వాడు పనిని జడ్జ్ చేస్తాడు. యూ ఆల్వేస్ హ్యావ్ టు జడ్జ్ ద వర్క్, నాట్ ద హ్యూమన్ బీయింగ్. నువ్వు ఆ వర్క్ కంప్లీట్గా చూడకుండా వర్క్ని ఎలా జడ్జ్ చేస్తావు? 20 నిమిషాలు చేసి బూతులు ఉన్నాయంటే ఆ 20 నిమిషాలు నీకు ఏమర్థమైంది, కంటెంట్ ఏమర్థమైందని అడగాలి. వాళ్ళకి అర్థం కాలేదంటే ఇంకా వాళ్ళు సినిమా చూసినా అర్థం కాదు, వదిలేయాలి. అంటే ఈ పాయింట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సగం చూసి సినిమా ఆపేసేయడం వాళ్ళకి ఈ పాయింట్ అనేది టచ్ అవుతుంది అనే విధంగా నేను క్వశ్చన్ అడగాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ విధంగా అలా తీసుకుని వెళ్ళాను. అదని మీరు ఇంత ఇలా ఉన్నారు ఈ సినిమా మీద, అంటే ఈ సినిమా ఇలా చెయ్యాలి నేను సినిమా రంగంలో ఇలా సక్సెస్ అవ్వాలనే విధంగా ఉన్నారు కాబట్టి మీ వెనక, అంటే ప్రతి సక్సెస్ వెనక ఒక అమ్మాయి ఉంటుంది అంట, మీ సక్సెస్ వెనక అలాంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసేవాడిని, ఈ అమ్మాయి కోసం ఏమైనా సాధించాలి అంటే వన్ సైడే అమ్మాయిని ఎవరు కూడా తెలియదు నార్త్ ఇండియన్ అమ్మాయి. తర్వాత నేను క్విక్ టైంలో సాధించడానికి అమ్మాయి ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్, కీ ఇన్స్పిరేషన్. తర్వాత నేను నా తమిళ ఫిల్మ్ నేను డెబ్యూ చేయబోతున్నాను డైరెక్టర్గా, షూటింగ్ టైం వచ్చేసరికి మళ్ళీ అమ్మాయిని కాంటాక్ట్ చేసా, ఆర్కుట్ ఉండేది అప్పట్లో, కాంటాక్ట్ చేసి అప్పుడు చెప్పి ఎక్స్ప్రెస్ చేశా, నువ్వెవరో కూడా నాకు తెలియదు, నాకు గుర్తు కూడా లేవు అని మన ఫ్రెండ్స్ కింద కొన్ని రోజులు ఉందాం అన్నది. ఒక 2-3 మంత్స్ తర్వాత అమ్మాయి కూడా నన్ను లవ్ చేయడం మొదలెట్టి ఇద్దరు లవ్ చేసుకున్నాం, కలవలే ఇప్పుడు. తర్వాత షూటింగ్ అప్పుడు కలిసింది, నేను హైదరాబాద్లో షూట్ చేస్తున్నా రామోజీ ఫిల్మ్ సిటీలో, అప్పుడు రమ్మన్నా షూటింగ్ స్పాట్కి వచ్చింది. వస్తే నేను ఇంటర్లో చూసినంతే ఉంది అమ్మాయి, అలాగే ఉంది లుక్స్ కూడా, అసలు అప్పుడు చాలా క్యూట్గా ఉండేది, హైట్ తక్కువ ఉండేది, నేను కూడా హైట్ తక్కువ ఉండేవాడిని. పెరిగేసరికి చూస్తే అమ్మాయి అంతే ఉంది, నాకు ఆ అమ్మాయి అట్రాక్టివ్ అనిపించలా. అప్పుడు ఆ అమ్మాయి చెప్పా, నేను చేసింది లవ్ కాదు, ప్లస్ ఒక నీకోసమే నేను ఇంత సాధించా ఈ స్టేజ్లో ఉన్నా, నిన్ను దక్కించుకోవడం కోసమే. ఇక ఇదే ప్రేమ కానప్పుడు ప్రేమ అనేది లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి ఆమె సారీ చెప్పి ఆమెకి, ఆమె కూడా ఓకే సపోర్టివ్గా విడిపోయాం అప్పుడు. సో అప్పటి నుంచి నాకు లవ్ మీద ఒపీనియన్ లేదు. లవ్ అనేది ఏంటంటే మనం సినిమాలు చూసి అవి చూసి మనం క్రియేట్ చేసుకుంటున్నాం తప్ప సీరియస్గా మనిషి కోసం మనిషి చచ్చిపోయేంత సీన్ ఉండదు. మనిషి ఒంటరిగా పడతాడు, ఒంటరిగా పోతాడు, వాడి కోసం వాడు బతుకుతాడు. ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది కదా, అసలు ప్రేమకు ఒక సమాధానం ఏంటి? ప్రేమ అంటే నా దృష్టిలో ప్రేమ అనేది లేదనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత. చెప్పాను కదా అంత ఎమోషనల్గా నేను ఒక అమ్మాయిని సాధించడం కోసం, ఆ అమ్మాయికి ప్రపోజ్ కూడా చేయకుండా నేను ఉన్నా, నేను ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ మనిషిని, అమ్మాయి హై క్లాస్. ఆ అమ్మాయి కోసం నేను ఒకటి ఒక హోదా సంపాదించి అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి నాకు నచ్చలే, ఇంకా లవ్ అనేది ఏముంది అనిపించింది. హోదా వచ్చిందని నచ్చలేదేమో, ఆ అమ్మాయి నాకు నచ్చలా. అదే మీకే నాకు అట్లా లేదు, మళ్ళీ ఏమై నచ్చలేగా, నాకు హోదా వచ్చాక కూడా నాకు ఏమై నచ్చలేదుగా. ప్రేమించలేను ఎవరిని, నచ్చడం అంటే అట్రాక్షన్ వేరు. అట్రాక్షన్ మనం జంతువులమే కదా, మేల్ అంటే ఫీమేల్ అంటే మేల్. ఎందుకు జంతువులు అని అంటున్నారు మనుషుల్ని? మనుషులు జంతువులు కదా, మరి నువ్వు మార్నింగ్ షిఫ్ట్ బంగారం పోతావా? మన జంతువులమే, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం, ఈ కల్చరు ఈ బట్టలు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంది. అంటే ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు జంతువులు, జంతువులే మనం. మనిషిగా మన మానవత్వం అనేది మన కల్చర్లో ఒక భాగం, మనం అలవాటు చేసుకుంటున్నాం. చిన్నపిల్లల్ని చూడండి, వాడు చీమలు చంపుతాడు, తూనీగల్ని హెడ్ బీకేస్తాడు హెలికాప్టర్ అని చెప్పి అంట కిరాతకుడు వాడు. వాడిని మానవత్వం వైపు మనం మలుస్తాం మెల్లుగా, మనం మలుస్తాం పెద్దవాళ్ళం, పేరెంట్స్ కానీ ఎవరన్నా సమాజం కానీ అని అలా వదిలేస్తాడు, మనుషులను కూడా పోసేస్తాడు పెద్దయ్యాక.
వాడికి అది ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది, హింస అనేది ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు జనాలకి పనికొచ్చే సినిమాలు తీస్తారా లేకపోతే ఇదే జనరల్లో వెళ్ళిపోతుంటారా? ఇది పనికొచ్చేదే కదా, అదే పనికొచ్చే ఇలాంటివే తీస్తాను నేను ఇంకా. అంటే జానర్ అంటే అన్నీ ఇంత బూత్ అనేది ప్రతి దాంట్లో స్లాంగ్ అనేది ఉంటుందని అనుకోవద్దు. బూతులు మ్యాక్సిమం వాడాలనిపించింది, మ్యాక్సిమం వాడాల్సిన కంటెంట్ ఏంటంటే ఆలోచిస్తే నాకు నా దొరికింది రేపిస్టులు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, మహిళల గురించి వాళ్ళు ఓపెన్గా చూపించారు. ఇప్పుడు మహిళలు జాగ్రత్త పడతారు, మహిళలు ఆలోచిస్తారు. క్రిమినల్ సైకాలజీకి క్లాస్కి సంబంధం లేదు. మన పక్క ఫ్లాట్ వాడు కూడా అలాంటి వాడు ఉండొచ్చు, చదువుకున్నవాడు కూడా ఆ మైండ్ సెట్ ఉన్నవాడు ఉండొచ్చు. మహిళలు ఇప్పుడు జాగ్రత్త పడతారు అండ్ కేర్ఫుల్గా ఉంటారు, దానికోసం అది తీయడం జరిగింది. కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఒక బూత్ని, ఒక బోల్డ్ని తీసుకొని సినిమాలు హిట్ చేద్దామనే ఆలోచనలతో ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక మాట నడుస్తుంది, దానికి మీరేం మాట్లాడతారు? ఏం వాటి గురించి నాకేం తెలుసు, నేను మీరు ఆ జనరల్లోనే వచ్చారని ఒక ఎవరు లేదు లేదు నాకు ఇది ఇది తట్టింది, ఈ పాయింట్ తట్టి ఈ సినిమా చేయాలనిపించింది. ఈ సినిమా చేయాలంటే స్లాంగ్ని అలాగే వాడాలి, వాడితేనే రీచ్ అవుద్ది. రీచ్ అంటే అంత ఎఫెక్టివ్గా రీచ్ అవుద్ది. నేను దాన్ని మళ్ళీ ఫిల్టర్ వేసి ఇట్లా ఇప్పుడు రేపిస్ట్ ఒకడు అమ్మాయితో ఎలా మాడతాడో అలాగే అలా చూపించాలి. దాన్ని మనం ఫిల్టర్ వేసి దాన్ని డ్రామటైజ్ చేసి సినిమా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని రియలిజంకి దూరంగా చేస్తే, అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ ఇప్పుడు ఇది ఒక మూవీ తీశారు, ఓకే హిట్ అయింది కాబట్టి జనాలు అందరికీ నచ్చింది కాబట్టి ఓకే, ఒక ఫ్యామిలీ జోనర్లో రాలేదు కదా నేను అంటున్నాను అనమాట. అంటే ఇది మీ ఇంట్లో వాళ్ళతో మీ అత్తయ్య అత్తయ్య ఎవరైతే మీరు వస్తారో మీ వైఫ్కి సంబంధించిన వాళ్ళ అమ్మా నాన్నలతో మీరు కూర్చొని ఈ సినిమా చూడగలరా? వాళ్ళు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే షై లేకుండా నేను నేను ఒకవేళ ఫ్యామిలీ మ్యాన్ అయి ఉంటే కనుక నేను నా భార్యతో చూస్తా, అత్తమామలకి ఫోన్ ఇస్తా, లేకపోతే వాళ్ళకి చెప్తా లింక్ ఇస్తా, మీ ఇద్దరు కలిసి చూడండి అని చెప్తా, అంతే. ఫ్యామిలీ అందరు కూర్చొని చూసేసి, ఫ్యామిలీ అందరు కూర్చొని ఎవరు చూస్తున్నాడు ఈ రోజుల్లో సినిమాలు? ఫ్యామిలీ అందరు కూర్చొని చూడట్లేదు అన్న టీవీలో ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ టీవీలో అది శాటిలైట్ మూవీ, నేను బొమ్మరీల సినిమా తీయలేదు, ఇస్ నాట్ శాటిలైట్ ఫిల్మ్. ఇది హ్యూమన్, వాడు పర్సనల్గా చూడాల్సిన సినిమా, బయట జరుగుతున్న సమాజంలో ఉన్న రుగ్మతని వాడు నేకడ్ అయితే చూడాల్సిన సినిమా. అంటే అదే నేను అంటుంది ఏంటంటే ఆల్రెడీ ఇది జనాల్లో జరుగుతున్న సినిమా, అంటే చూస్తున్న మనుషులు కూడా జనాల్లోనే ఒకలే. అవును, మరి వాళ్ళతో ఫ్యామిలీ అందరూ కలిసి చూడలేని అంత మెచ్యూరిటీ, హిపోక్రటిక్ సొసైటీలో లేని ఫ్యామిలీస్, చాలా మెచ్యూర్గా ఆలోచించే ఫ్యామిలీస్ అయితే కలిసి చూడొచ్చు పిల్లలు తప్ప. దిస్ ఈజ్ 18+, నాట్ ఫర్ చిల్డ్రన్. యాక్చువల్లీ 16+, 18+ కూడా కాదు, వరల్డ్ ప్రకారం చూడాలంటే, వరల్డ్ సినిమా ప్రకారం. కానీ ఇండియా కాబట్టి నేను 18+ అని పెట్టాను. 18 బిలో వాళ్ళు కూడా యాక్ట్ చేశారు ఇందులో, చేశాడుగా మైనర్. మైనర్ ఇప్పుడు మైనర్ చూపించాలంటే 18+ ఉండి మైనర్లుగా దానికోసమైన చిన్నపిల్లలు చూస్తారు కదా, ఎవరు ఎందుకు చూస్తారు? వాడు వాడు షేర్ చేయడుగా, వాడు పంపించడుగా 18+, వాళ్ళు టీచర్లు పంపిస్తారు కదా, టీచర్లు చూస్తారు. టీచర్ వాడు 14 ఎంత ఏజ్ ఇప్పుడు? యూట్యూబ్ అనేది చిన్నపిల్లల నుంచి ఇప్పుడు ఇంత నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. వాళ్ళు చూడరు, వాళ్ళు ఎందుకు చూస్తారు 18+ మూవీస్? యూట్యూబ్ మీద అనుకుంటున్నా, నువ్వు చూస్తే నన్ను చేయమంటారు. ఇప్పుడు ఇప్పుడు 18+ మూవీ అని పెట్టిన దాన్ని చిన్నపిల్లలు చూస్తున్నారంటే చిన్నపిల్లలు నువ్వు ఫోన్ ఎందుకు ఇస్తున్నావు? తండ్రిగా తల్లిగా నువ్వు ఫోన్ ఇవ్వకు. అంటే యూట్యూబ్ తీసుకొని ఇది చేయడం కూడా వాళ్ళ తప్ప, 100% తప్పే. నువ్వు పిల్లలు ఫోన్ ఎక్కడ ఫోన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి, నువ్వు అబ్జర్వేషన్లో పెట్టాలి నువ్వు, లేకపోతే పిల్లలు పాడైపోతారు. దాని గురించే సినిమా తీసింది. పిల్లలు క్రైమ్లోకి ఎలా వెళ్తున్నారు, వాళ్ళు క్రైమ్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? రంజిత్ వాళ్ళు అమ్మంటది, నేను చిన్నప్పుడు నేను చూసుకోలేక నువ్వు ఇలా అయ్యావు, చూసుకుంటే ఇలా అయ్యాడు కన్ఫ్యూజ్ చేస్తుంది. అది అమ్మ తప్పే, అమ్మ తప్పు కూడా చూపించాం. లాక్డౌన్కి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ సినిమాలో లాక్డౌన్కి సంబంధించి మీరు అలా చూపించారు, ఈ లాక్డౌన్లోని మీరు ఏమని చెప్తారంటే ఇప్పుడు ఎలా అంటే చాలామంది వరుస కూలీలే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ గురించి మీరు ఏమైనా ఒక చిన్న బిడ్ చూపించలేకపోయినా సినిమాలో? అంటే వలస కూలీదే అత్యంత దారుణమైన బాధ అనమాట. అంటే హార్ట్ వ్రెంచింగ్ అంటే వలస కూలీదే, ఎందుకంటే బతుక చావ మధ్యలో ఉన్న సెక్టర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళే. మిగతా మిడిల్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే సరుకులకు ప్రాబ్లమ్స్ అయినాయి, ఇవన్నీ కానీ బతుక చావాళ్ళ ఆ రేంజ్ పోవాలి, అంత ఎక్స్ట్రీమ్ పోలేదు. వలస కూలీ ఏంటంటే ఆ పూటకే ఫుడ్ లేకపోతే అది చచ్చిపోవాల్సిన సిచ్యువేషన్, ఎన్నో మైళ్ళు నడవాల్సిన సిచ్యువేషన్ కాలిబాటున. సో ఆ పెయిన్ ఎక్కువ అనిపించి ఆ పెయిన్ని హైలైట్ చేయడం జరిగింది. అంటే సడన్గా లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదంటారు మీరు? అది దాంట్లో చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఆ టైంలో లాక్డౌన్ పెట్ట ఇందులో గవర్నమెంట్ని కూడా నేను నిందించలా. ఇప్పుడు అమ్మాయి అంటది ఏసోగా మీ ప్రధానమంత్రి కోటు ఇప్పుడు అయిందా బాగా అయిందా అంటది వాళ్ళ ఫాదర్తో. అప్పుడు తనేమంటాడంటే అది ఆయన తప్పు ఎలా అవుద్ది, చైనా వాడు చేసిన తప్పు కదా, ఆయన ఏం చేస్తాడు అంటాడు.
లాక్డౌన్ ఎందుకు పెట్టారంటే అది ఎక్కువ మందికి పాకకుండా అప్పుడు మన హాస్పిటల్ మెడికల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ లేదు మనకి ప్రతి మనిషిని మనం అంటే ఇప్పుడు హాస్పిటల్ ఫుల్ అయిపోయాయి అప్పుడు అదే చెప్తున్నా ఆ లాక్డౌన్ పెట్టడం వల్ల ఏమైందంటే అట్లీస్ట్ అది మినిమైజ్ చేయగలిగారు ఎక్కువ మందికి అంటకుండా సోకకుండా ఎందుకంటే మన మెడికల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ లేదు ఈ లాక్డౌన్ వల్ల చాలా లూపోల్స్ బయటపడ్డాయి మన సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడ్డాయి ఇప్పుడు అది అది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి గవర్నమెంట్స్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు రెనోవేట్ చేసుకోవాలి మీరు సినిమా తీస్తానంటే సపోర్ట్ చేసి నేనున్నానని ముందుకొచ్చింది వ్యక్తే అంటే ఇప్పుడు ఈ సినిమానా ఈ సినిమా యాక్చువల్లీ నేనే ఓన్ ప్రొడ్యూస్ చేసుకున్నాను నేను సగం సినిమా అయ్యాక కో ప్రొడ్యూసర్ జాయిన్ అయ్యాడు అన్నమాట జనాల నుంచి వచ్చాడు ఆయన కూడా నీలాంటి ఆర్టిస్ట్కి సపోర్ట్ ఉండాలి నేను అన్కండిషనల్ సపోర్ట్ చేస్తాను అండ్ దీంట్లో కో ప్రొడ్యూస్ చేస్తాను అంటే నేను అనౌన్స్ చేశాక అని ఆయన జాయిన్ అయ్యాడు స్టోరీ కోసం వచ్చారా లేకపోతే ఆయన స్టోరీ తెలియదు ఏం తెలియదు డబ్బులు ఏమైనా వస్తాయని వచ్చింది డబ్బులు కాదు స్టోరీ కాదు ఆశించి రాలే ఆశించి వచ్చిన వాళ్ళతో నేను చేయను యాక్చువల్లీ అంటే మీకు ఆశించి వచ్చారని మీకు ఎలా తెలుస్తుంది తెలిసిపోద్దు కానీ నాకేముంది మార్కెట్ అప్పటికి ఇప్పుడంటే నేను జనాలు తెలుసు కానీ అప్పుడు నేను ఎవరో తెలియదు కదా అన్కండిషనల్గా వచ్చాడు ఆయన వచ్చాడు ఇందులో అంబేద్కర్ రోల్ కూడా ఆయనే పోషించాడు లాస్ట్ డే షూట్ చేశా అండ్ సేమ్ అంబేద్కర్లా ఉంటాడు అన్నమాట అంటే అది అంబేద్కర్ బుక్ చదివితే మారిపోయారు అని చెప్పి లాస్ట్లో ఒక సీన్ పెట్టడం జరిగింది అంటే ఏ విధంగా మీరు అది పెట్టారు లేదు యాక్చువల్లీ ఇది ఏంటంటే కాన్స్టిట్యూషన్ గురించి తీసాను సినిమా నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు సో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడినప్పుడు కాన్స్టిట్యూషన్ నిర్మించిన నిర్మాత ఎవరు ఆ దేవుడు ఎవరు అంటే అంబేద్కర్ అంబేద్కర్ స్ఫూర్తితో వీళ్ళలో మార్పు మెల్లగా వస్తుంది ఇప్పుడు మనం మనిషి కూడా ఈరోజు నుంచి నేను మంచివాడు అయిపోవాలంటే ఒక రోజులో మారడు అట్లీస్ట్ మారడానికి మనిషి ప్రయత్నిస్తుంటాడు ఆ ప్రయత్నంలో ఎక్కడో చోట ట్రిగ్గర్ అయినప్పుడు కంప్లీట్గా మారుతాడు ఎప్పుడైతే అమ్మాయి ఆకలి బాధ చెప్పొద్దు నాకు అన్నం పెట్టి మీరు ఏం కావాలంటే చేసుకోండి అంటే మానం కంటే ప్రాణం గొప్పదని చూపించాం అక్కడ ప్రాణం ఇంకా గొప్పది మన సినిమాలో మానం గొప్పది మానం పోతే అమ్మాయి ప్రాణాలు తీసుకుంటుంది అనేది తప్పు ప్రాణం ఇంకా చాలా గొప్పది ఆ ఆఖరి బాధ చూసినప్పుడు వీళ్ళు మార్పు వస్తుంది అది ట్రిగ్గరింగ్ పాయింట్ బట్ వీడు సబ్కాన్షియస్లీ అంబేద్కర్ పుస్తకం చదవడం కూడా రాదు వాడు అంటాడుగా చదువుడే మర్చిపోయినా అంటాడు ఆ పుస్తకం తెరగరా అంటాడు చింటన్న వాడు ఫ్రెండ్స్తో కూడా అంటాడు ఏంద్రాది అమ్మ సంస్కృతం ఉంది మొత్తం పొద్దుగల పేపర్లో చూస్తాం గాభాష ఉంది అంటాడు అట్లాంటిది వీడు ఏదో కష్టపడదా చదువుతా కూడా సబ్కాన్షియస్లీ వీడికే తెలియకుండా అంత గొప్ప సోల్తో ట్రావెల్ అయ్యాడు అలా వాళ్ళు గ్రాడ్యువల్లీ మార్పు వచ్చి ఎక్కడైతే ట్రిగరింగ్ పాయింట్ ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆకలి బాధ ఎక్స్ప్రెస్ చేసిందో అక్కడ టోటల్గా మారాడు అండ్ హిందీ మ్యూజిక్ సంబంధించింది ఫస్ట్ సాంగ్ హిందీలో చేశారు కదా హిందీ పాట అంటే నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేశాడు ఆయన ఖుషీలో ఏ మేరా జహ నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే హిందీలో నేను తెలుగు సినిమాలో హిందీ సాంగ్ పెట్టచ్చు హిందీ భాష పెట్టచ్చు అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఫాదర్ ఎందుకంటే ఏ మేరా జా సాంగ్ నేను పల్లెటూరు వెళ్ళాను ఈ తూర్పుగోదావరి మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా ఆ తూర్పుగోదావరి జిల్లా పల్లెటూరులో కూడా పాట పాడేవాళ్ళు గేదెలు వేసుకుంటాడు పాడేటాడు వాడికి బాగా అర్థం కూడా తెలియదు కానీ ఏ మేరా జా అని పాడుకుంటూ పోయేటాడు నేను అప్పుడు అర్థమైంది నాకు అంటే జనాలు నీ వింద మ్యూజికల్ మెలడీ ఎప్పుడైతే బాగుంటుందో ఆ ట్యూన్ ఎప్పుడైతే బాగుంటుందో లేకపోతే ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే బాగుంటుందో నువ్వు క్రియేట్ చేసిన సిచ్యువేషన్ దే విల్ గెట్ అడ్జస్టెడ్ అండ్ దే విల్ గెట్ ట్యూన్ టు దట్ వాడికి భాష తెలియకపోయినా కూడా ఆ భావానికి కనెక్ట్ అవుతాడు సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఇందులో హిందీ సాంగ్ పెట్టడం జరిగింది ఇందులో కాస్ట్ లుక్ సంబంధించిన మనం వచ్చినట్లయితే పెద్ద మీకు లీడ్ రోల్ దగ్గరుండి రేపుల కోసం సపోర్ట్ చేసిన ఆయన పేరు అశోక్ అన్న క్యారెక్టర్ ఆయన ఎలా అనిల్ గారు యాక్చువల్లీ నాది ప్రవాహం అనే సినిమా మధ్యలో నేను 50% షూట్ చేశాను అప్పుడు లాక్డౌన్ వచ్చింది అది స్టాల్ అయింది దానికి ఆడిషన్కి వచ్చాడు ఆయన లాస్ట్ ఇయర్ నవంబర్లో పెట్టాను ఆడిషన్స్ అప్పుడు ఆయన కూడా వచ్చాడు అప్పుడు నాకు ఆయన మైండ్లో ఉన్నాడు ఈ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు డిజైన్ చేసినప్పుడు నాకు ఆయనే స్ట్రైక్ అయ్యాడు ఫస్ట్ సో ఆయన కాల్ చేస్తే ఆయన వచ్చాడు ఆయన యాక్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఆయన అప్పర్ మిడిల్ క్లాస్ ఆయన ఒక రోడ్ కాంట్రాక్టర్ ఒక బిజినెస్ మ్యాన్ ఆయన ఆయనకి ఇద్దరు పాపలు కూడా ఉన్నారు ఒక అమ్మాయి లా చదివింది ఇంకో అమ్మాయి డిగ్రీ చదువుతుంది సో అలాంటి వ్యక్తి ఈ క్యారెక్టర్ అంటే ప్యాషన్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఎస్ ఇలాంటి మనుషులు ఉన్నారు దాన్ని నేను రెప్లికేట్ చేస్తాను దాన్ని నేను ఆయన వర్క్ చేయడం జరిగింది దీనిపైన హార్డ్ వర్క్ చేసి ఆన్ స్పాటే మళ్ళీ లొకేషన్లోనే ఆయనకి నా ఇన్పుట్స్ తీసుకుని ప్లస్ ఆయన అనుభవాల నుంచి కూడా తీసుకుని ఆయన చేయడం జరిగింది ఓకే ఇందులో ఈ సినిమాలో మీరు మీ పాత్ర ఎందులో ఉన్నది అని అడగడం కన్నా ఇందులో మీ పాత్ర లేదని అడగొచ్చా అంటే ఇందులో లేదా
సౌండ్ మిక్సింగ్ లో లేదు. మిక్సింగ్ విజయరాజు గారు అని నాకు ఎప్పటి నుంచో సౌండ్ ఇంజనీర్ ఆయన. సూర్యాస్తమైన సాంగ్స్ కూడా ఆయన మిక్స్ చేశాడు. వెరీ గుడ్ సౌండ్ ఇంజనీర్. ఆయన నాకు మిక్స్ చేసి ఇచ్చాడు. సింగర్ నేను కాదు, భార్గవి పిల్లే పాడింది. లేదు, నా వాయిస్ సింగర్ వాయిస్ కాదు నాది. ఐఎమ్ ఏ మ్యూజిషియన్. నా సింగర్ వాయిస్ కాదు. లిరిక్స్ హిందీ లిరిక్స్ కేకే బినోజీ అని నా ఫ్రెండ్ ఆయన రాశాడు. హిందీ డైలాగ్స్ నేను రాశాను, లిరిక్స్ ఆయన రాశాడు సాంగ్ లిరిక్స్ వరకు. అట్లా సరే, మ్యూజిక్ సంబంధించిన రాయడంలో మ్యూజిక్ సంబంధించిన తప్ప మిగతా అన్ని దాంట్లో మీ హస్తం అనేది అవును ఉంది. అన్ని అన్ని ఆలోచనలు కలగలిపి ఎలా అంటే డైరెక్షన్ అంటే అనేది కదా, డైరెక్టర్ని ఎలా చూపిస్తాం. హీ సెట్స్ ద ఫ్రేమ్, ద కంపోజిషన్ ఆఫ్ ది ఫ్రేమ్, లైటింగ్ ఇన్ దిస్ ఫ్రేమ్, యాక్టర్స్ పొజిషన్ ఇన్ దిస్ ఫ్రేమ్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫ్రేమ్, ప్రాప్స్ ఇన్ దిస్ ఫ్రేమ్, సౌండ్ బిహైండ్ దిస్ ఫ్రేమ్, మ్యూజిక్ బిహైండ్ దిస్ ఫ్రేమ్, ప్రతి ఫ్రేమ్ డైరెక్టర్ తెలియాలి. సో నేను 16 ఇయర్స్గా నేను చేసింది, నేను 16 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను చేసింది ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ పైన కమాండ్ పెంచుకుంటూ మాస్టర్ చేసుకుంటూ నేను నన్ను నేను నా వెపన్స్ అన్ని షార్ప్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు నాకు వేరే టెక్నీషియన్స్ అవసరం లేదు, వాళ్ళు నేను మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు, నేనే చేసుకోగలను. ఎన్ని రోజులు జరిగింది షూట్? 8 రోజులు. 8 రోజుల్లో గంట 50 నిమిషాలు సినిమా అంటే గంట నిడివి కన్నా కూడా అన్ని క్యారెక్టర్స్ అంత స్క్రీన్ ప్లే అన్ని సీన్స్ తీశాను. మూవీ మొత్తం డల్ డల్ ఫినిష్లో మొత్తం డల్ డార్క్ ఫిల్మ్ డార్క్గానే ఉండాలిగా. డార్క్ ఫిల్మ్ కలర్ఫుల్గా నీకు తెలుగు కమర్షియల్ సినిమాలో ఎందుకు ఉంటుంది అంతే. రియలిజం రియలిజం దగ్గరగా డార్క్ రియలిజం ఇది. నిర్బంధం 2 అనే సినిమా మళ్ళీ జనాల్లోకి తీసుకొని వస్తానని అంటున్నారు. పొలిటీషియన్ కి సంబంధించిన స్టోరీ అంటున్నారు. గల్లీ పొలిటీషియన్ దానికి నిర్బంధానికి సంబంధం ఏంటి? రెండు లాక్డౌన్ లో జరిగిన స్టోరీలే. నిర్బంధం అంటే లాక్డౌన్, ఆ నిర్బంధం వేరు. వలస కూలి బాధలు చూపించాం, పురుషాధిపత్యం పురుష అహంకారాలు చూపించాను, రేప్ విక్టిమ్స్ క్షోభ చూపించాను, అలా రకరకాల ఆస్పెక్ట్స్ అందులో చూపించా. ఇందులోకి వచ్చేసరికి టోటల్లీ కొత్త ఆస్పెక్ట్స్, యూత్ పొలిటికల్ సిస్టంలో ఎలా ఇరుక్కుపోయి వాళ్ళ భవిష్యత్తు ఎలా నాశనం చేసుకుంటున్నారు. అడ్డంకులు వస్తాయని ఇబ్బంది లేదు? అడ్డంకులు ఎందుకు ఎవడొస్తాడు? నేను ఒక సిటిజన్ని, పౌరుణ్ణి, నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఎవడొస్తాడు మధ్యలో? అంతే, అది నా ఇష్టం, కళాకారుడుగా నా ఇష్టం. నేను వ్యవస్థ నా నచ్చలేదు, సినిమా తీస్తున్నా. ఈ సినిమా క్లిక్ అయినట్టు మళ్ళీ నిర్బంధం 2 క్లిక్ అవ్వకపోతే పరిస్థితి? క్లిక్ అయినట్టు అవ్వకపోనట్టు కాదు, నిర్బంధం నేను హార్ట్ఫుల్గా నిజాన్ని నిర్భయంగా తీశాను. నిజాన్ని నిర్భయంగా తీసిన సినిమాని ప్రేక్షకుడు ఆదరిస్తాడు. నిర్బంధం 2కి నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, వాటిని రీచ్ అవ్వాలి కళాకారుడుగా. రీచ్ అవ్వకపోతే ఫెయిల్ అవుతాను. నేను జనాల ముందుకు వచ్చానంటే రీచ్ అవుతానని నమ్మకంతోనే వచ్చాను. ఇప్పుడు జనాల ముందుకు అందరినీ మీడియాని ఇండస్ట్రీని విమర్శించి వచ్చా కదా. ఇప్పుడు జనాలు జేజాలు కొడుతున్నారు కదా, దాన్ని నేను మళ్ళీ వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే నేను పోయినట్టే. డిసప్పాయింట్ చేయను, పెంచుకుంటూనే పోతా. సినిమాలు జనాల కోసం చేస్తున్నారా? జనాల్లోకి తీసుకొచ్చా, డైరెక్ట్ జనాలతో ఉంది. ఇప్పుడు రైతు బజార్లో రైతు అమ్ముకున్నట్టు నేను డైరెక్ట్ అమ్ముకుంటున్నా, నా కళ్ళని డైరెక్ట్గా జనాల ముందు పెడుతున్నా. చూసాకేమంటున్నా, టికెట్ పెట్టి వాళ్ళని ఏం చేయలేదు ఈ సినిమాకి. మీరు చూసాకివ్వండి, నేను ఎక్కువ రీచ్ అవ్వాలి. రీచ్ ఇంపార్టెంట్. మీరు అన్నారు ఇందాక నేను 10 మంది చూపించడం ఇంపార్టెంటో, డబ్బులు ఇవ్వడం ఇంపార్టెంట్ అని. నీ విషయంకి వచ్చేసరికి డబ్బులు ఇవ్వడం ఇంపార్టెంట్, మిగతా విషయాలు వచ్చేసరికి నాకు రీచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నిర్బంధం అంటూ ఓటీటీ ఫిలిమ్స్ మీ దగ్గరికి, వాళ్ళందరూ ఓటీటీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆ సినిమాని మేము మా దగ్గరికి ఇవ్వండి అని చెప్పి వస్తున్నారు అని తెలిసింది. అంటే మీరు ఇప్పుడు ఇస్తున్నారా సినిమా వాళ్ళకి? నిర్బంధం 2 ట్రైలర్ రిలీజ్ చేస్తా. ట్రైలర్ రిలీజ్ చేశాక ఎవడన్నా వస్తే ఇస్తా, లేకపోతే మళ్ళీ ఎలా రిలీజ్ చేస్తా. ఆల్రెడీ ఫస్ట్లో మీకు మోసం చేశారు, మేము కొంచెం హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మోసం ఏం చేయాల, మోసం అన్న కానీ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఐక్యూ సరిపోలా నా సినిమాని అర్థం చేసుకోవడానికి. ట్రైలర్ చూసి అర్థం చేసుకున్న ఐక్యూ వాళ్ళ లేకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు వాళ్ళు ఒక కొంచెం మైండ్ ఓపెన్ అవుద్ది. ఒక అంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి సినిమా ఇప్పుడు రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. మేబీ నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మామూలు జనాల కన్నా ఎక్కువ బోర్ ఉంటుంది అనుకున్నా. అక్కడెక్కడో మిస్ఫైర్ అయింది, లేకపోతే వాళ్ళు ఒక ప్రీ జడ్జ్మెంట్ ప్రీ కన్సంప్షన్లో ఉండి ఉండొచ్చు, ఎక్కడో మిస్ అయింది. నౌ దే హ్యావ్ రియలైజ్డ్, మేబీ నా నెక్స్ట్ మూవీకి దే విల్ సపోర్ట్, అదర్వైజ్ ఐ విల్ రిలీజ్ ద సేమ్ వే, నో ప్రాబ్లమ్. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్గా ఫైనల్గా ఒక ఇన్స్పిరేషనల్, అంటే మీరు జనాల నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ అని చెప్పొచ్చు, ఇలా అలానే ఇంకా కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు అయితేనేమి, యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇన్స్పిరేషనల్గా స్టోరీ ఒకటి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఏం స్టోరీ చెప్పాలి నేను? మీకు సంబంధించిన ఒక ఇన్స్పిరేషన్,
నా నా ఇంటర్వ్యూలో వాళ్ళకి ఇన్స్పిరేషన్, నా ప్రతి ఇంటర్వ్యూ ఫాలో అవుతారు కదా, నిజం మాట్లాడతారు కాబట్టి వాళ్ళు టచ్ అవుతారు ఎక్కడో చోట, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఎంత ఓపెన్గా మాట్లాడతాను నేను, నాకు ప్రొఫెషనల్ సీక్రెట్స్ ఉండవు. ఇప్పుడు మ్యూజిషియన్ ఉన్నాడు అనుకోండి, మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడు, ఏటర్ అంటే ఏటర్ ఏటింగ్ గురించి ఎక్కువ మాట్లాడు, సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ గురించి ఎక్కువ మాట్లాడు, నేను అన్నీ మాట్లాడేస్తాను. సినిమాటోగ్రఫీ గురించి ఎలా చేయాలని చెప్పి నేను ఓపెన్గా నేను మై విలేజ్ షోలో ఒక షో చేయడం జరిగింది. బేసిక్ డిఎస్ఎల్ఆర్ ఫిల్మ్ మేకర్స్కి అన్నీ చెప్పడం జరిగింది. అవి అందరూ చెప్పరు, వాళ్ళు భయపడతారు నా నా ప్రొఫెషన్ తొలిల్ సీక్రెట్స్ అంటారు తొలిల్, మరి తమిళ్లో ప్రొఫెషనల్ సీక్రెట్స్ అంటారు తెలుగులో, మనం వృత్తిని కాపాడుకునే సీక్రెట్. ఆ సీక్రెట్స్ అనేవి రాంగ్ అంటాను నేను. ఫిల్మ్ మేకింగ్ అనేది ఓపెన్గా ఉండాలి, కళ అనేది ఓపెన్గా ఉండాలి, జనాలు తెలిసిపోవాలి. నువ్వు అక్కడ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు అని నా ఫీలింగ్. సో నేను ఎక్కడ ఇన్సెక్యూర్గా ఉన్నాను నేను ఓపెన్గా చెప్పేస్తుంటాను. సో అవే వాళ్ళకి ఇన్స్పిరేషన్స్. థ్యాంక్ యూ అండి. నిర్బంధం 2 గురించి నేను ట్రైలర్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈసారి మీరు స్టార్టింగ్లో అన్నారు కదా, అంటే మీరు కూడా కొంచెం భయపడ్డారేమో అని అన్నట్టు, నేను ఎటువంటి భయం అయితే పడలేదు, బట్ నాకు కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నిర్బంధం 2 ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే నోట్ చేసుకోండి. నిర్బంధం 2 శివ ఫ్యాన్స్ మీడియా పార్ట్నర్గా నేనే ఉండి దాన్ని ముందు తీసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ ఫ్యాన్స్ అందరికి కూడా, శివ అప్కమింగ్ జర్నలిస్ట్ అండ్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరికి భయపడ్డు. నేనే శివాన్ని ఎన్నోసార్లు అడగడం జరిగింది చేయమని చెప్పి, ఎందుకంటే మిమ్మల్ని రీచ్ అవ్వడం కోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిర్బంధం అనే సినిమా యూట్యూబ్లో ఉండడం, బిఎస్కే అనే యూట్యూబ్ ఛానల్లో ఉండడం జరిగింది. ఆ సినిమాని అందరూ మీరు కూడా చూసి ఆ సినిమా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లోకి ఆ కామెంట్ చేసి, అండ్ ఆయనకి మీ తరఫున ఆయనకి టికెట్ అని ఒక పెట్టడం జరిగింది కదా, మీకు నచ్చిన మీకు తోచినంత ఆయనకి చేసి అండ్ నిర్బంధం 2కి ఆయనకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అభిమానులకి. అండ్ మీకు నచ్చినట్లయితే మన మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.